దేనికి నేను పెట్టుదాం అనుకున్నా అన్నది లాస్ట్కి మాట్లాడదాం. సో నిన్న ఈవినింగ్ నుండి ఒక ఇష్యూ నడుస్తుంది. సో నిన్న ఈవినింగే నేను విజయవాడలో ఐ థాట్ ఐ గేవ్ క్లారిటీ, బట్ అది అసలు నిన్న నేను మాట్లాడింది ఏడా కనిపిస్తలేదు. ఇంకా ఇష్యూ గరం గరం అట్లనే కంటిన్యూ అవుతుంది. పొద్దున్న లేచి నేను నైట్ అయిపోయింది అనుకుని పడుకున్నా. సో పొద్దున్న లేచి మళ్ళీ నవ్వుకుంటుండే సిచ్యువేషన్ చూసి. సో బేసిక్గా సార్, ఫస్ట్ థింగ్, నేను ఒక మీడియాలో కానీ ఒక లైవ్లో కానీ లేదా ఒక ఇంటర్వ్యూలో కానీ ఎక్కడ ఒక నోరు అదుపులో పెట్టుకునే ఉంటాం. మీరు ముందు నుండి ఏ ఇంటర్వ్యూ చూసినా అంతే ఉంటుంది. సో ఇన్స్టాగ్రామ్ వచ్చేసి నేను ఇంకా అదే ఫీల్ ఉండే, నాకు ఇంకా ఒక 1500 ఫ్రెండ్స్ ఉన్న ఫీలింగ్లోనే నేను ఏదో పెట్టిన. సో పెట్టింది 40 సెకండ్లు, ఆ 40 సెకండ్లలో లాస్ట్ 6 సెకండ్లు కట్ చేసి అది ఎవన్నన్నాడు అన్న డైలమాలో అందరిని చంపేసారు కొంతసేపు. ఆ డైలమా వదిలేస్తే అది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అయిపోయింది, వీడు ఎవన్నన్నాడు. సో వీడు ఎవన్నన్నాడు అంటే ఒక 10 మంది వచ్చి నిన్నే అన్నాడు రా అంటే ఓకే మనల్ని అన్నాడని ఒకళ్ళు అనుకున్నారు. ఇంకో 10 మంది వచ్చి మీరు అవన్నీ నేను నా కింద కమెంట్స్ ఏవి డిలీట్ చేయకుండా పెట్టిన, మీరు ఇంకొక 5-10 నిమిషాల తర్వాత చూసుకుంటే నా కింద వచ్చిన నెగిటివ్ కమెంట్స్ కానీ 70% పాజిటివ్ ఉంటే 30% నెగిటివ్ ఉన్నాయి. సో అవన్నీ డిలీట్ చేయకుండా పెట్టినా. మీరు చూసుకుంటే అవన్నీ ఫేక్ అకౌంట్లు, మీకు చెక్ చేసుకోవడానికి అవైలబిలిటీ ఉంటుందని ఉంచినది. సో పని కట్టుకొని కొంతమంది నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తారు సినిమాకి. అండ్ నిన్న నేను మాట్లాడింది ఎవరి గురించి అంటే, 2 డేస్ నేను ఇక్కడ లేను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా సార్, నేను 5 కోట్లు పెట్టి ఇద్దాం అనుకున్నప్పుడు ఒక కమర్షియల్ సినిమా నా లాంచ్ ప్యాడ్ లాగా వేసుకొని ఒక కమర్షియల్ సినిమా తీసుకొని నా లైఫ్ నేను సెట్ చేసుకోవచ్చు. కానీ నేను దీన్ని ఒక లాంచ్ ప్యాడ్ ఫర్ మెనీ ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ అన్నట్టు ఒక 80 మంది కొత్తోళ్ళని పెట్టి, కొత్త కెమెరామెన్ అండ్ మా నాకు తెలిసి మా యూనిట్ మొత్తంలో మా మ్యూజిక్ డైరెక్టరు ఇంకా ఎడిటరే సీనియర్, అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ యాక్టర్లు కానీ ఎవ్వరం సీనియర్లు కాదు. సో ఇంతమంది కష్టపడి ఒక 2 సంవత్సరాలు సినిమా తీసి ఈ సినిమాతో అందరం బాగుపడతాం రా అనుకొని స్వెట్ అండ్ బ్లడ్ పెట్టి పనిచేసి ఆ సినిమా గురించి పని కట్టుకొని నెగిటివిటీ స్ప్రెడ్ చేద్దామని ఒక గ్రూప్ తయారయ్యి అండ్ ఒక్క నిమిషం ప్లీజ్. సో ఆ పోస్టర్లు చింపిన ఫోటోలు చూసినప్పుడు సొంత డబ్బు పెట్టుకొని, డబ్బులు ఎక్కువైతే తీయలే అన్న సినిమా, దాంట్లో నా ఫ్యామిలీ డబ్బులు ఉన్నాయి, నా ఫ్రెండ్స్ డబ్బులు ఉన్నాయి, అందరి డబ్బు తిరిగి ఇవ్వాలనే బాధ్యత నాకుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇట్లా ఏదో అనేసి పబ్లిసిటీ తెచ్చుకుందామనే అంత చీప్ మెంటాలిటీ నాకు లేదు. అట్లుంటే నేను ఇంత పెద్ద సినిమా డైరెక్షన్ చేయను, నేను వేరే ఏవో చీప్ ట్రిక్స్ చేసుకుంటుంటా. సో దీన్ని నేను ఎవరినన్నా అన్న ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ని కొంతమంది నిన్నన్నాడు అని అడ్రస్ చేశారు. దట్ ఈస్ వెరీ వెరీ రాంగ్ అండ్ వెరీ బ్యాడ్ జోక్. నేను అన్న, నేను ఏ రివ్యూ రైటర్ని అనలేదు, నేను ఏ మీడియాని అనలేదు, ఒక రివ్యూ రైటర్ని అనలేదు, ఏ హీరోని అనలేదు. 3 రోజుల నుండి 180 పైరసీ లింకులు తీస్తున్నాం వేస్తున్నారు. ఐ థ్యాంక్ యూ, నేను చైతన్య థ్యాంక్ యూ, అండ్ ఫిలిం ఛాంబర్ సైబర్ క్రైమ్కి కూడా చాలా థ్యాంక్స్. వాళ్ళు కూడా డే అండ్ నైట్ పనిచేస్తారు, గంటకో లింక్ పెడితే తీస్తారు. దీనివల్ల నా సినిమా మొత్తానికి ఈ నెగిటివిటీ వల్ల, పోస్టర్లు చింపడం వల్ల కొంతమంది బాగాలేదు అని పని కట్టుకొని మైక్లో చెప్దామనే థియేటర్లకు వచ్చి చెప్పిర్రు. అది నాకు మీరు చూస్తే మీకు చాలా ఆబ్వియస్ ఉంటుంది. అదంతా చూసినప్పుడు ఇంకో 10 కోట్లు నష్టం వచ్చింది నా సినిమా కానీ క్లియర్ కట్గా కనిపిస్తున్నప్పుడు ఎవరికైనా బాధ అవుతుంది, అది నేను కంట్రోల్ తప్ప ఒక మాట అన్న దానికి వెరీ వెరీ సారీ నేను చెప్తున్నా. నేను అట్లా అనేది లేకుండా నేను ఒప్పుకుంటా, నాకు సుర్రు అన్నది ఒక్కసారి, నేను 3 రోజులు నిద్ర లేదు, సినిమా రిలీజ్ అయిన తెల్లారు పోయినా అంటే నేను నిన్న సాయంత్రం వచ్చిన ఆంధ్ర టూరుకుపోయి. కానీ నేను ఇష్యూ జరిగిందని చెప్పి 1 సెకండ్ కూడా భయపడలేదు, ఎందుకంటే నేను నిజాయితీ ఉండే, నేను హానెస్టీగా ఉండే, నేనేం లైక్ ఎవరిని గురించి నేను పాయింట్అవుట్ చేయలేదు సార్. నేను కొన్ని పాయింట్అవుట్ చేస్తే మనకు హైప్ వస్తుంది, నాకు అటెన్షన్ వస్తుంది అనుకునే టైప్ అయితే అది వేరే లెక్క ఉండేది కథ. నేను సినిమా తీసుకున్నా, నా సినిమాకి వచ్చింది, నాకు పేరు, నా పేరు మీద నేను పైకి రావాలనుకున్నా కానీ చీప్గా ఒకటి పేరు చెప్పుకుంటే పైకి వస్తాం రా, లేకపోతే ఒకటి తిడితే పైకి వస్తాం రా, అట్లాంటి ఉద్దేశం లేదు సార్. ఆ ఉద్దేశం ఉంటే నేను ఇంత కష్టపడి 2 సంవత్సరాలు నాకున్న పరిస్థితికి నేను చాలా ఆరామ్గా నేను ఒక డైరెక్టర్ కింద నేను హీరో లెక్క చేయొచ్చు. కానీ నేను దీంతో నాతో పాటు ఒక 80 మంది పైకి వస్తారు అండ్ నాతో పాటు 10 మంది పైకి వస్తారు, వాళ్ళు కూడా అన్నం తింటారు. అండ్ నాకు అన్నం పెట్టేది మీడియా, నాకు అన్నం పెట్టేది సినిమా సార్. నేను ఇక్కడ డిసిప్లిన్గా ఉండాలని అనుకుంటా అని చెప్పి నేను ఏం చేయగానే నిన్న జరిగిన ఒక మాట పట్టుకొని నేను నిజంగా సారీ దానికి, కానీ దాన్ని మిస్లీడ్ చేసి వీడు వాళ్ళని అన్నాడు, వీడు వీళ్ళని అన్నాడు, వీడు వీళ్ళ ఫ్యాన్స్ని అన్నాడు, నేను ఎవ్వరిని అనలే.
ఒక ఇప్పుడు గుమ్మడికాయలు దొంగ ఎవడ అంటే భుజాలు ఎందుకు దడుకుంటారు? నేను అనలే, నేను సార్ రివ్యూ రేటర్లను అయితే నేను అస్సలు అనలే సార్. నేను చూసిన ప్రీవియస్లీ కూడా చూసిన రివ్యూ రేటర్లను అంటే సీన్ ఏమైతే ఆ భయంతోనన్నా నేను ఏమీ అనలే. నా సినిమా మీద నాకు కాన్ఫిడెన్స్ లేకపోతే ఇంకెవరికి ఉంటుంది? ఆ రోజు కూడా వస్తుంది, దేర్ విల్ బి అ డే వెన్ ఐమ్ నాట్ కాన్ఫిడెంట్ అబౌట్ అ ఫిల్మ్, దిస్ హ్యాపెన్స్. బట్ మై ఫ్రెండ్స్, దట్ డే ఈజ్ నాట్ టుడే. నేనేమంటున్నా అంటే మీరు కూడా అసలు ఈ సొసైటీలో ఉండండి, హ్యూమిలిటీగా ఉండండి, హంబుల్గా ఉండండి అంటారు. ఫక్ దట్. నేనేమంటున్నా అంటే ఏ తల పైకి పెట్టుకోండి, పుట్ యువర్ చిన్స్ అప్. మీ అమ్మ నేను జస్ట్ యాక్టర్ని, మీరందరు ఇంజనీయర్స్, ఏరోప్లేన్లు, టీవీలు, ఇల్లులు కడుతున్నారు, డాక్టర్స్ లైఫ్ సేవ్ చేస్తున్నారు. గర్వంగా చెప్పండి వాట్ యు ఆర్ కేపబుల్ ఆఫ్, చెప్పండి వాట్ యు ఆర్ కేపబుల్ ఆఫ్ అండ్ షో దెమ్ వాట్ యు కెన్ డూ. సో ఫక్ హ్యూమిలిటీ, ఐఎమ్ సేయింగ్ బీ కాన్ఫిడెంట్, లెట్స్ చేంజ్ దిస్ షిట్. ఇంకొక విషయం ఏం మాట్లాడుకున్నా అంటే ప్రతి ఫిల్మ్ మేకర్స్ నైట్ మేర్ సెన్సార్ బోర్డ్. అయితే మా సెన్సార్ బోర్డ్ వాళ్ళు మాకు చూడంగానే ఏ సర్టిఫికేట్ ఇచ్చేశారు అంటే అది నాకు ఓకే, ఎందుకంటే నేను కత్తిన్నప్పుడే ఇది పిల్లలకు గాలిలే అనిపించింది. సినిమా షూటింగ్ చేస్తుంటే ఇది పక్క పిల్లలకు గాలిలే అనిపించింది. ఇంకా సెన్సార్ బోర్డ్ వేయంగానే థ్యాంక్ యూ సార్ అనాలనిపించింది. మా డైరెక్టర్ ఒప్పుకోడేమో కానీ, కానీ నాకు ఎక్కడ గాలిందంటే ఏ సర్టిఫికేట్ ఇచ్చినాక మన వాళ్ళు కొన్ని మ్యూట్లు అడిగారు. అయితే మీ అందరికీ ఇది ఇది చెప్పాలి, ఎందుకంటే మేము చాలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసాం సార్, ఆ సిచ్యువేషన్లో మిగతా సినిమాలో ఏమున్నా మీరు చెప్పినా తీసేస్తాం, కానీ ఒక వెరీ ఇంపార్టెంట్ సీన్ ఉంది, మీ అందరికీ తెలిసిన సీన్, ఆ సీన్లో ఆ వర్డ్ వాడడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో అర్జున్ ప్రేమించిన అమ్మాయి మీద ఎవరో ఇన్అప్రోప్రియేట్గా చేతులు వేస్తారు, టచ్ చేస్తారు. నేను అన్నా సార్ మన ఇంట్లో మన చెల్లెల మీదనో మన గర్ల్ ఫ్రెండ్ మీదనో ఎవరన్నా కమెంట్ చేస్తేనే మనం ఏమంటాం, ఏం మాట్లాడుతున్నావురా, సెన్సర్ దాట్. ఇప్పుడు ఏమైందంటే నో బడీస్ ఫాదర్ లిస్నింగ్ అన్నారు సార్, ఆ పదాలు ఎట్లా వాడతామండి అన్నారు. అరే 18+ క్రౌడ్ కదా, వాళ్ళకి తెలుసు, పెద్దోళ్ళు చిన్నపిల్లల్లాగా చూడండి.